యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శివాని వచ్చింది. శివాని, త్రిశూల్ ఇంతసేపు అయినా లేవలేదా? లేపాల్సింది కదా. అతను రూమ్ లో అయితే లేడు. అతను రూమ్ లో లేడా? వాడెక్కడికి వెళ్ళాడు? పొద్దునుంచి నాకు కనిపించలేదు. వాడెంతసేపు అయినా లేవలేదేంటా అని మేము అనుకున్నాము. వాడెక్కడికి వెళ్ళాడు? అది బామ్మ, నాకు తెలీదు. ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అనుకుంటాను. అంటే పాత రామాయణం కంటిన్యూవా? ఇక్కడతో ఈ కథ పూర్తయింది. రాత్రి రూమ్లోనే ఉన్నాడు కదా? అవును, రూమ్లోనే ఉన్నాడు. మరి పొద్దునే ఎక్కడికి వెళ్ళుంటాడు? శివాని, రాత్రి ఏమైనా గొడవ? లేదు లేదు, అయ్యుండదులే. కానీ భార్యాభర్తల మధ్య చిన్న గొడవలుంటాయి కదా, అవి సంసారానికి అలంకారం తెస్తాయి, అందుకే అడిగాను. శివాని, మాట్లాడుకున్నావా? ఇక అన్ని మాటలు అయిపోయాయి. నాకు నీ మొహం చూడటానికి కూడా ఇష్టం అనిపించడం లేదు. వెళ్ళి కనిచ్చి. ఎందుకమ్మా శివాని? ఏమీ మాట్లాడటం లేదు. ఎందుకిలా అడుగుతున్నారానా? శివాని, నువ్వేమీ అనుకోకమ్మా. నా మనవడు ఎప్పుడు అలాగే ఉంటాడు. పెళ్ళైనా కూడా వాడింకా చిన్నపిల్లాడే. శివాని, వాడైతే ఏమాట వినడు. నువ్వైనా వాడి మీద కాస్త దృష్టి పెట్టమ్మా. అవునమ్మా, ఇప్పుడే వాడు చావు తలుపుని తట్టు వచ్చాడు. వాడి మీద కొంచెం దృష్టి పెట్టు. నీ భర్తని బాగా చూసుకోమ్మా. కొన్ని సందర్భాలలో భర్త తప్పు చేస్తూ ఉంటాడు, దాన్ని నువ్వే చూసుకోవాలమ్మా. వాణ్ణి మూడు పూటలా ఇంట్లో కూర్చోబెట్టమని కాదు, కానీ వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసుకునే అంత కంట్రోల్లో పెట్టుకో. ఏంటక్కది, భర్తల మీదే దౌర్జన్యమా? అది కాదురా, మగవాళ్లకి ఎన్నో బాధలుంటాయి. వాటి మధ్య ఇల్లు సంసారం అన్నీ మర్చిపోతారు. అప్పుడప్పుడు కొంచెం చురుకు పెడుతూ ఉండాలి, అప్పుడే ఇంటివైపు గమనం ఉంటుంది. త్రిశూల్ని మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. తొందరపడి తప్పులు చేసినా కూడా నీ మనసులో చెడు ఆలోచనలు లేవు అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది నీ మనసు ఇంత చెడ్డదని. నాకేదైనా జరిగిందంటే అది నీ వల్లే అవ్వాలి, అదే కదా నీ ఉద్దేశం? ఇలాంటి మాటలకి నా మనసు కరగదు. అప్పట్లో నువ్వు బాధపడినప్పుడు నేను కరిగిపోయిండేదాన్ని, నీ మాటలు వినేదాన్ని. కానీ ఇప్పుడలా కాదు. ఇక ఇప్పుడు ఎలాంటి మాటలు లేవు. ఇక నాకిప్పుడు నీ మొహం చూడటం కూడా ఇష్టం లేదు. వెళ్ళక నుంచి. ఇవన్నీ మర్చిపోదాం అనుకుంటే పదే పదే గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఎందుకు ఎందుకు? ఎక్కువైన పిచ్చి ప్రేమని తక్కువ చేసుకుంటే సెట్ అవుతుందేమో. ముందు నేను ఈ పని చేయాలి. ఆదిశేషుడు ఒక్కడే ఉన్నాడు.
అంటే జంట నుంచి వేరై ఒంటరి బ్రతుకు మొదలుపెట్టాడేమో అనిపిస్తోంది. ఇదే సరైన సమయం ఒంటరిగా ఉన్న ఆదిశేషుణ్ణి నా వశంలోకి తెచ్చుకోవాలి. త్రిశూల్, నువ్వేంటి ఇక్కడ? ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి. నేనంటే ఒంటరి, నాకు మనసు బాగోకపోతే ఇలా ఒంటరిగా బయటే తిరుగుతూ ఉంటాను. కానీ మీరేంటిక్కడ? నేను మీలాగే. అర్థం కాలేదు నాకు. శివాని రాలేదా? ఎక్కడుంది తను? ఇక్కడే ఉంది. కనిపించడం లేదే. ఇక్కడే ఉంది అంటే నా ఆలోచనల్లో ఉంది అని. మీరు అసలు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. జరిగిన సంఘటనలు అలా మాట్లాడిస్తున్నాయి. అలాంటిది ఏం జరిగింది అసలు? ఏం లేదులే, వదిలే. ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? అసలు శివాని పేరు తీయొద్దంటున్నాడే, ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తున్నాడు. విషయం ఏంటో తెలుసుకోవాలి. త్రిశూల్, ఏమైందో చెప్పు నాకు. మేడం, మీకు దానివల్ల ఏం ఉపయోగం లేదు. నా బాధ నన్ను పడనివ్వండి. నా ప్రయోజనం కోసం కాదు. మీ మనసులో బాధని చెప్పుకుంటే మీ మనసు కుదుట పడుతుంది కదా అని. నేనేదైనా మీకు మంచి సలహా ఇచ్చినా అది మీకు ఉపయోగపడుతుందేమో కదా. చెప్పండి, ఏమైంది? మొత్తానికి నువ్వు విషయం తెలుసుకోకుండా అసలు వదిలిపెట్టావు అనుకుంటా కదా. సరే, చెప్తాను. నీకు తెలుసనే అనుకుంటున్నాను నేను శివానీని ఎంతలా ప్రేమిస్తున్నాను అనే విషయం. మీరు కొంచెం ఊ కొడితే నేను మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. నేను శివానీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అది మీకు కూడా బాగా తెలుసు. ఆ ప్రేమ రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంది, కొంచెం కూడా తగ్గట్లేదు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువైతే సమస్య ఏంటి అని ఆలోచిస్తున్నారా? ప్రేమ అనేది ఇద్దరి మనసుల మధ్య ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అంటే? అంటే నాది శివానీది విషయం గురించి. నేను శివానీని ప్రేమించినంతగా శివానీ నన్నేం ప్రేమించట్లేదు. నాకు శివానికి సెట్ అవదేమో అనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? తెలీదు. చెప్పండి, ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఉంటారు కదా, చెప్పండి. మీ బుర్రలో ఇంకా అదే ప్రశ్న తిరుగుతోంది కదా. చెప్తాను. ప్రపంచంలో మనల్ని ఎవరైనా ప్రేమించని, కానీ మనం ఎవరినైనా ఇష్టపడితే వారిని మనం ప్రేమిస్తాం. అదే నిజమైన ప్రేమ కూడా. నేను ఈరోజు నుంచి అదే చేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే? మళ్ళీ ప్రశ్న. చూడండి, శివాని నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నేను మాత్రం తననే ప్రేమిస్తాను, తనతోనే బతుకుతాను. నా నిర్ణయం సరైందే కదా. నేను శివాని అప్పటికి మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆదిశేషుడు మళ్ళీ మనసు మార్చుకున్నాడా? ఆ శివాని తనకి ఏం మందు పెట్టిందో. చా, ఇక నేను ఇలాగే ఊరుకుంటే అస్సలు లాభం లేదు. నా శక్తికి పని చెప్పాల్సిందే. ఆదిశేషు, నేను దక్కించుకొని తీరుతాను, చూస్తూ ఉండు.
లేదు లేదు. వాళ్ళిద్దరినీ నేను ఒకటి కానివ్వను. ఆదిశేషుడు నావాడు, నాకు దక్కాల్సిన వాడు. నేను శివాని కంటే ఎక్కువగా ప్రేమించాను, ఎక్కువగా ఇష్టపడ్డాను. నేను నా మోహంతో తనని బంధించాలనుకున్నాను. నేను నీలో ప్రేమను పుట్టించాలని ప్రయత్నించాను, కానీ నువ్వు దేనికి లొంగలేదు. అసలు ఆ శివానికి నా దగ్గర కంటే ఏం ఎక్కువ ఉంది? సౌందర్యమా లేక ప్రేమ? ఏంటి ఏంటి ఆదిశేషు ఏంటి? మీ ఇద్దరి మధ్య ద్వేష బీజం నాటి కలహాలు పెరిగేలా చేశాను, అయినా నువ్వు అదే కావాలని నాతో అంటున్నావు. అది నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పింది కదా, అయినా నువ్వు దాన్నే ప్రేమిస్తానంటున్నావు. ఎందుకు ఎందుకు? శివానికి ఆదిశేషు ఎవరన్నది తెలియదు, అయినా ఆమె అతన్ని ఎలా ఆకర్షిస్తోంది? 23 సంవత్సరాల నుంచి ఆమె కేవలం కలలోనే బ్రతుకుతోంది. ఇక ముందు కూడా తను కేవలం కలల్లోనే బ్రతకాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరినీ నేను కలవనివ్వను. ఆదిశేషుకి శివాని మీద ఉన్న ప్రేమని పోగొట్టి కోపం ద్వేషం కలిగేలా చేస్తాను. నేను ఈ భూమి మీదకొచ్చింది ఆదిశేషు వెంట పడుతున్నది. శివానికి తెలియక ముందే నేను నా పనిని పూర్తి చేయాల్సింటుంది. ఆదిశేషుని వీలైనంత తొందరగా దక్కించుకొని నాగలోక మహారాణి నవ్వాలి. మహారాణి నవ్వాలి. శివానితో పోరాటం చేద్దామంటే ఆ పోరాటంలో త్రిశూల్కి నా నిజ స్వరూపం తెలుస్తుంది. నాకెంత శక్తి ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. నాకు ఎన్ని శక్తులున్నా లాభం లేదు. కానీ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? వేరే వాళ్ళ సహాయం అడిగితే? అవును, నాలాంటి శక్తివంతుల్ని సహాయం అడిగితే శివానిని నాశనం చేసేయొచ్చు. కానీ ఎవరు వారు? ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? లేదు, ఇందుకు తపస్సుతోనే సమాధానం దొరుకుతుంది. వెంటనే తపస్సు చెయ్యాలి. లేదమ్మగారు, వాడిక్కడికి రాలేదు. వాడి బుద్ధి మీకు తెలుసు కదా, ఇక్కడెక్కడో ఉంటాడు. ఇక్కడికి వస్తే బుద్ధి చెప్పి పంపిస్తాను. సరే. ఎవరండి ఫోన్లో? అమ్మగారు ఫోన్ చేశారే, ఉదయం నుంచి త్రిశూల్ కనిపించట్లేదంట. అంటే వాడు రాత్రి ఇంటికి వెళ్ళలేదా? రాత్రా? అంటే రాత్రి ఎక్కడున్నాడు వాడు? రాత్రి వచ్చాడు. మీకు చెప్తే భ్రమంటారని బయటికి వెళ్ళి చూస్తే వాడు అక్కడే ఉన్నాడు. అడిగితే మీరు గుర్తొచ్చారు, అందుకే వచ్చాను అన్నాడు. ఆ టైంలోనా? నాకెందుకో వాళ్ళిద్దరి సంసారం ఇంకా మొదలవ్వలేదనిపిస్తోంది. ఆ బాధే నాకు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాడనుకుంటాను. మధు, అనవసరంగా ఏదోదో ఊహించుకుని మాట్లాడద్దు. సంసారం మొదలవ్వలేదని వాడు చెప్పలేదు కదా, నమ్మకం లేదా నీకు? నమ్మకం ఉందండి, అందుకే వాడు అబద్ధం చెప్తున్నాడని నాకు అనిపిస్తోంది. అంటే? వాడికి బాధ కలిగినా పర్వాలేదు, మనం బాధపడకూడదు అని వాడు అబద్ధం చెప్తాడు. వాడి సంసారం బాగుండుంటే వాడు ఆ టైంలో వస్తాడా? వాడిని సమస్యలు వేధిస్తున్నాయి. వేధిస్తోంది వాడికి కాదు నీకు. అనవసరమైనవి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. ఆలోచిస్తున్నందుకు ఎవరైనా డబ్బులిచ్చుంటే పెద్ద శ్రీమంతురాలు అయ్యేదానివి నువ్వు. ఊరుకోండి, మీరొకరు, నా బాధ నాది. కొడుకు కాపురం గురించి బాధపడుతుంటే మీకు తమాషాగా ఉందా? ఏదో ఒకటి చేసుకోండి. ఏ మధు, వీళ్ళెవరూ శివానిని ఎదుర్కోలేరు. వేరే ఎవరినైనా చూడాలి.
ఇతనే సరైనడు. శివానిని ఎదుర్కోవడానికి ఇతనే సమర్థుడు. ఎక్కడున్నాడు ఇతను? ఇతన్ని రప్పించాలి. శత్రువుకి శత్రువు, మనకు మిత్రుడు. శివాని, నిన్నెదుర్కోవడానికి ఇతడే సరైనడు. ఇప్పటి నుండి నీ వినాశనం మొదలవబోతోంది. శివాని, నీ శత్రువుని రప్పించే పనిని నేనిప్పుడే మొదలు పెడతాను. కాలగర్భంలో ఉన్న త్రయంబకుడు ఇక్కడికొచ్చి తీరుతాడు. నీ వినాశనం అతడి వల్లే. సాధ్యం కాదు. ఇతన్ని రప్పించడానికి ఇంకా శక్తి సామర్థ్యాలు కావాలి. ముందు శక్తులను ఆహ్వానించాలి, శక్తులను సంగ్రహించాలి. సంగ్రహించిన శక్తులన్నింటినీ అతన్ని రప్పించడానికి పంపించాలి. నాకిది ఎంత కష్టమైనా సరే నేనతన్ని ఎలాగైనా రప్పించి తీరుతాను. వెళ్ళు, వెళ్ళు. ఆ కాల గర్భంలో ఉన్నటువంటి త్రయంబకుణ్ణి నిద్ర లేపి ఇక్కడికి తీసుకున్నా. వెళ్ళు, వెళ్ళు. మాయా, నువ్వు తప్పు చేస్తున్నావు. అతన్ని బంధించింది నేను. నాకు విరుద్ధంగా నడుచుకోవద్దు. నాకతడు ముఖ్యం. నేను నీ మనవడికి ఎలా సహాయం చేశానో అలాగే నువ్వు కూడా నాకు సహాయం చెయ్యాలి. నన్ను ఆపొద్దు. లేదు, నాకు ఈ పని ఇష్టం లేదు. నేను నీ శక్తిని అడ్డుకుంటాను. ఇక తను నిన్ను ఆపడం సాధ్యం కాని పని. కాలగర్భంలో ప్రవేశించు. ఈ త్రయంబకుడు ఇన్ని రోజులు ఈ కాలగర్భంలో ఉన్నాడా? ఆ మహామాయి మళ్ళీ నన్ను ఇదే స్థలంలో బంధించిద్దా? నన్ను పదే పదే హింసిస్తున్న మహామాయిని ఊరికి వదిలిపెట్టకూడదు. ముందు నా శక్తులన్నీ నాలోనే ఉన్నాయా అని నేను తెలుసుకోవాలి.